నేటి మన పాఠాంశం సంతాన హక్కు. నేటి మన పాఠాంశం ఏంటి? సంతాన హక్కు. ఎందరికి ముందు ఉందా ఉన్నారు సంతానం అన్న విషయాన్ని పక్కన పెట్టి అది ఇస్లాం ఏం చెప్తుంది అన్న విషయాన్ని ఇస్తాం మనం చర్చించుకుంటాం. ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసం చెబుతుంది, యా అయ్యుల్లదీన ఆమను ఓ అన్ఫుసకుం వ అహ్లీకుం నార్. ఓ అన్ఫుసకుం వ అహ్లీకుం నార్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు మిమ్మల్ని మీ ఇంటి వారిని నరకాగ్ని నుండి కాపాడుకోండి. దేని నుండి కాపాడుకోండి? నరకాగ్ని నుండి కాపాడుకోండి. ఈ ఆయతను వ్యాఖ్యానిస్తూ కండిపించిన భాష ఏమిటంటే, నరకాగ్ని నుండి కాపాడుకోండి అంటే ఎలా కాపాడుకోగలమంటే, పిల్లలను నరకాగ్ని నుండి దూరంగా ఉంటే విషయాల అవగాహన ఏర్పరచాలి. అలాగే స్వర్గానికి దగ్గరసే కార్యాలు వారికి అలవాటు చేయాలి. ఈ శిక్షణ పిల్లలకు ఇచ్చినప్పుడే వారు స్వర్గానికి అర్హులు కాగలరు, నరకాగ్ని నుండి తమల్ని తాము కాపాడగలరు. ఆ నిమిత్తం శిక్షణ ఇచ్చే బాధ్యత అల్లాహ్ సుబ్హానహు ఎవరి మీద ఉంచారు? తల్లి తండ్రుల మీద ఉంచారు. సంతాన విషయానికి వచ్చినట్టే, ఒక సంతాన విషయమే కాదండి, హక్కుల విషయం ఏదైతే మానవ చరిత్రలో చోటు చేసుకుందో అది కేవలం మహాత్మ ఎలా వలసిన వారి ఆవిర్భావం తర్వాతే హక్కులన్న ప్రస్తావన వచ్చిందే గాని, అంతకుముందు కొన్ని నియమాలు ఉండేవి, కొన్ని నీతులు ఉండేవి, కొందరు కొందరిని గౌరవించేవారు అంతవంటే గాని, ప్రత్యేకమైన హక్కులు అనేది స్త్రీకి ప్రత్యేకమైన హక్కులు, దళితులకు ప్రత్యేకమైన హక్కులు, సంతానానికి ప్రత్యేకమైన హక్కులు అనేవి మానవ చరిత్రలోనే మొట్టమొదటి సరిపడి హక్కుల్ని ప్రతిపాదించిన ప్రతి ఎవరు మహాప్రభుత్వ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక సంతాన విషయంలో కూడా మనం తీసుకున్నట్లయితే, ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం మహాప్రభుత్వ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాక ఉత్సవం తండ్రి ఎలా పడితే అలా పిల్లలతో వ్యవహరించేవాడు, తల్లి ఎలా పడితే అలా పిల్లలతో వ్యవహరించేవారు. కనుక సంతానాన్ని బలిపడే సందర్భాలు కూడా అనేక చరిత్రలో చూస్తున్నాయి. మన సంతానాన్ని బలిపడిన సందర్భాలు ఉన్నాయి, ఆడ సంతానాన్ని విష్ణుదేవాలకు బలి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ తల్లే స్వయంగా తమ బిడ్డని లాక్కెళ్ళి తండ్రికి అప్పగించి ఇతన్ని నరికేయని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వారు ఎందుకు తీసుకోవాలంటే, మేము కన్న పిల్లలు ఈ పిల్లల మీద మాకు అధికారం ఉంది, మీరు ప్రాణాలు కూడా మేము తీసేయగలం అన్నట్టు ధీమాతో వారు ఉండేవారు. అయితే మహాప్రభుత్వం వారు వచ్చిన తర్వాత ఇటువంటి సమాచారాలన్నిటి రూపు మాపడమే కాకుండా అటువంటి సమాజ పరంపుల సమాజం అంటే ఆడవాప ఉంటేనే ప్రమాదకరంగా భావించి తీర్చడి అలానే సజీవంతో సమాధి చేసే ఈ సమాజంలో ఇంతటి గొప్ప యొక్క మారుతులు మహాప్రభుత్వం ఎలా వస్తున్నారు తీసుకువచ్చారు. ఆడపాప అంటేనే అదృష్టం అనే స్థాయికి అరబ్బులను కొంతకాలంలో తీసుకెళ్లారంటే అదేదో ఆశామాటి విషయం కాదు. తరతరాలుగా చోటు చేస్తున్న దురాచారాన్ని తొలగించాలి అంటే అంత సులభమైన విషయం కాదు. అంత ఎందుకంటే మనకు ఉంటే మామూలు రచన ఏదైతే ఉంటుందో ఆ రచనాన్ని వదులుకోవాలంటే ఎన్ని చిక్కులు పడతామని, మరి సమాజంలోనే నాటిన దురాచారాన్ని ఓ సామాజిక రుగ్మతలను సమూలంగా ప్రకటించాలి అంటే అది కేవలం ప్రవక్త అయినందువల్ల ఆయన వల్ల సాధ్యమైతే గాని సామాన్యమైన ఏ మనిషి అని సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన తర్వాత అనేక ప్రభుత్వాలు ఆ ప్రయత్నాలు చేస్తున్నాయి, అనేక అధికారులు అదే ప్రయత్నాలు, అనేక చట్టాలు ప్రవేశపెట్టబడ్డాయి. అంటే సమాజాల్లో మాత్రం ఏ విధమైన మార్పు కనబడడం లేదు. దేనికి భూణ హత్య చట్టం ఉన్నప్పటికీ ఇలా భూణ హత్యలు ఆదాయా లేదు. ఉన్నప్పుడు ఎలా అవసరం ఇటువంటి ఏ విధమైన చట్టాలు విషయాలు లేకపోయినప్పటి దైవ భీతి అన్న అంశంతో ఆ సమాజంలో గొప్ప యొక్క మార్పును తీసుకుంటారు. చెప్పవచ్చే విషయం అంటే, సంతానానికి కూడా హక్కులు ప్రసాదించిన మహోపకారి మహాప్రభుత్వ మహిళ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సరే, కనుక ప్రభుత్వ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే చెప్పిన మాట, కుల్లుకుం రాయి వకుల్లుకుం మక్సూలున్ అన్ రాయిల్లాహి. మీలోని ప్రతి ఒక్కరూ కాపలాదారుడే, మీలోని ప్రతి ఒక్కరూ కాపలాదారులు. అతని కాపలాలో ఉన్న వ్యక్తుల గురించి అతన్ని నిలదీసి అడగడం జరుగుతుంది. కాపలాదారు అంటే యజమాని అని మీరు చెప్పుకోవచ్చు, పరిపాలకుడు అని మీరు చెప్పుకోవచ్చు, రాజని మీరు చెప్పుకోవచ్చు. నా ఇంటికి నేనే రాడు, నా ఇంట్లో నా మాటే చెల్లుతుంది. నా యొక్క అధికార పరిధిలో ఎంత మంది అయితే ఉన్నారో, నా పోషణ పరిధిలో ఎంత మంది అయితే ఉన్నారో, అంతమంది గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను నిలదీసి అడుగుతారు. నేను ప్రతి వ్యక్తి గురించి అక్కడ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రజ పట్ల ఎవరైతే తమ యొక్క ప్రజ పట్ల
విస్తారత ఘాతుకానికి పాల్పడతారో అల్లాహ్ సుబ్హానహు వతాలా అతనికి నరకంలో నెట్టేస్తారని పడుతున్న ఎలా ప్రశ్నలు అంటే ఇక్కడ విస్తారత ఘాతుకానేది ఏ విషయంలో నేను నా పిల్లలకు ఇవ్వాల్సిన శిక్షణ ఇవ్వడం లేదు, నేను నా యొక్క భార్య ఏంటి ఉత్తమ రీతిలో వివరించాలి ఆ విధంగా నేను వ్యవహరించాలని లేదు, బలీతంలో ఎలా నేను నడుచుకోవాలి అలా నేను నడుచుకోవాలని లేదు, అభివృద్ధి నడుచుకోవాలి అలా నేను నడుచుకోవాలి, ఎవరి యొక్క హక్కుల్ని వాడికి ఇవ్వకుండా నా ఇష్టరాజ్యంగా నేను ఒకవేళ నా కుటుంబంలో కొనసాగుతున్నట్లయితే నేను సత్యానికి నోచుకోను మరకం పారే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించారు. అలాగే సంతాన విషయంలో ముఖ్యంగా ప్రభుత్వం తల్లి తనను అప్రమత్తం చేశారు. ఏమంటారంటే పెద్ద పెద్ద ఘోర పాపాల్లో మహాఘోర పాపం బహుదైవ ఆరాధనైతే తర్వాత పేర్కొన్న ఘోర పాపం కనుక తల్లి కొంత అవిధేయత కలిగి ఉండడం, అలాగే సంతానాన్ని తన లేని భయంతో చంపేయడం, లేని భయంతో చంపేయడం, అవమాన భయంతో చంపేయడం అనేది ఇది కూడా ఘోర పాపాలు ఘోర పాపం అని మనం పిల్లల యొక్క శిక్షణ విషయానికి వచ్చినట్లయితే పవర్తం మొహమ్మద్ అల్లాహ్ అలైహిస్సలాం చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న రిసోర్సులతో మంచి నీతుల్ని ఆయన ఊరికి వచ్చేవారు. ఉదాహరణకు అబ్బాయి మనం తీసుకున్న చాలా చిన్న అబ్బాయి పవర్తం మొహమ్మద్ నువ్వు అబ్బాయి నేను నాకు చెబుతాను నువ్వు వాటిని కంపల్సరీ చేసుకోవాలి ప్రయాణంలో కాపాడు అల్లాహ్ నిన్ను కాపాడు అల్లాహ్ నిన్ను కాపాడుతాడు. కనుక మన పిల్లలకు ప్రథమంగా మనం ఏమైనా హితములు చేయాలి అంటే దానికి మనకు ప్రబల ఆదర్శం ఎవరో తెలుసా లుక్మాన్ అలైహిస్సలాం. ఎవరని లుక్మాన్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వతాలా లుక్మాన్ అనే కురాన్ ఖురాన్ లో పొందుపరిచి ఆ తండ్రి కొడుకుల సంభాషణ కూడా అక్కడ చేసుకున్న తర్వాత మనకు దానికన్నా మించిన ఆదర్శవంతమైన సంభాషణ గానీ ఆదర్శవంతమైన తండ్రి కొడుకుల యొక్క నీతులు గాని మనకు వేరేది కనబడదు. కనుక మొట్టమొదటిసారిగా లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన హితం ఏమిటి, అల్లాహ్తో పాటు ఇతరుల్ని సాటి చేసి పూజించకు, అలాగే ప్రవక్తలు అందరి జీవితాన్ని మనం తీసుకుంటే యాకూబ్ అలైహిస్సలాం గురించి తెలియజేస్తూ అంటారు, ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి తెలియజేస్తూ అల్లాహ్ వారు తమ సంతానాన్ని తర్వాత పిలిపించి చివరి ఘడియలు చర్మ ఘడియలు తమ సంతానాన్ని పిలిచి చెప్పిన మాట ఏమిటి, అలా నమ్ముతున్నా ఇలా వారు అంటున్న మీ స్మరణం విధేయ స్థితిలో తప్ప మరో స్థితిలో రాకూడదు, విధేయ స్థితిలో తప్ప మరొక స్థితిలో రాకూడదు. కనుక ప్రారంభం యొక్క హితం కూడా అదే కావాలి, ముగింపు హితం కూడా అదే కావాలి, దేవుని ఏ తత్వం కలిగిస్తామనే విషయం అనేది ధర్మంగా అల్లాహ్ యొక్క ఆదేశం అనేటువంటి అనిస్తూ మీరు నాకు చెల్లించుకోండి బలి వాయిదే నా తర్వాత ఎవరు మీ తల్లిదండ్రులు నా తర్వాత మీ తల్లిదండ్రులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు మనకు సృష్టించారు అనడం ఎటువంటి భేదాభిప్రాయం లేదు, అయితే మనల్ని పోషించే సౌకర్యం ఏర్పాటు ఏదైతే చేశారు అల్లాహ్ సుబ్హానహు వతాలా వారు ఎవరు మన తల్లిదండ్రులు. మనిషి యొక్క కొడుకు కన్నా అంటే మనిషి యొక్క కుమారుడి కన్నా బలహీనమైన ప్రాణి ప్రపంచంలో మరొకటి లేదు. ఒక పశువుకి సంబంధించిన దూడ కానీ అటు మరో పక్షికి సంబంధించిన సంతానం కానీ అవి చాలా తొందరగా ఎదిగిపోతాయి. అంటే మనిషి ఎదగడానికి చాలా సుదీర్ఘ కాలం పడుతుంది. ఇంత సుదీర్ఘ కాలంలో ఇంత సుదీర్ఘ సమయంలో తల్లి తండ్రులు కనుక ఆ స్థానం ఆ ఓర్పు ఏదో శక్తి ఉండకపోతే ఆ ప్రేమ అధికారులు శక్తి ఉండకపోతే ఆ రేయింబవాళ్ళు తమ యొక్క సర్వత్వాన్ని త్యాగం చేసి పిల్లల్ని పెంచాలి అన్న భావనే కనుక పొందుపరిచి ఉండకపోతేనే మనం ఇంతటి వాళ్ళం అయ్యే వాళ్ళం కాదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా తన తర్వాత కురాన్ దాదాపు 14 చోట్ల
ఎవరు ప్రస్తావన తీసుకువస్తున్నారు? తల్లి తండ్రుల ప్రస్తావన తీసుకువస్తున్నారు. ఆ తర్వాత అల్లాహ్ చెప్తున్న మాట ఏంటి చూడండి, అల్లాహ్ ఏ ఆదేశాన్ని ఇస్తున్నారో ఈ ఆదేశానికి మీరు జీవించినట్లయితే సరి అని అలా రేపు పదాదిన ఖచ్చితంగా తల్లి పక్క విషయంలో కూడా మిమ్మల్ని తెలిసి అడగడం జరుగుతుంది అని అక్కడ అల్లాహిస్తున్నారు. అలాగే తల్లి తండ్రుల మాట ఏ మేరకు ఉండాలి, హక్కు తల్లి తండ్రుల మాట ఏ మేరకు ఉండాలని అల్లాహిస్తున్నారు. ఒకవేళ వారిద్దరు కలిసి నిన్ను నాకు సాటి కల్పించి ఇవన్నీ ఆరాధించమని వస్తే కనుక చెప్పినట్లయితే పరాపుతీంగా ఈ విషయంలో మాత్రం వారి మాట నాకు మిగతా విషయాల్లో వారితో ఉత్తమంగా వ్యవహరించండి. అంటే సంతానం ఏ నెలకు తల్లిదండ్రుల మాట వినగలరు, దైవ అవిధేయతకు పాల్పడని యొక్క కార్యాలు ఏవైతే తల్లిదండ్రులు చేస్తారో ఆ నెలకి వారి మాట విన్నారు. దొంగతనం చేయడానికి నేను వెళ్ళి చేయను, నాన్న ఒకరిని దొరుకురాలంటే నేను వెళ్ళి దొరుకురాను, నాన్న ఒకరిని హత్య చేయాలంటే నేను వెళ్ళి చెయ్యను. ఎందుకో దేవుడు చెప్పాడు నా నన్ను కన్నా నా తండ్రి చెప్పినా నేను ఆ మాట ఆ పని చెయ్యను. ఎందుకంటే నా తండ్రి కన్నా నాకు గొప్పవో నన్ను సృష్టించిన అల్లాహ్. అలాగే ఉస్మాన్ అలైహిస్సలాం చేసిన పెద్దలో అదేంటంటే అలా పుష్పమైన సభ్యత అంటే ప్రజల ముందు నీకుతూ నీరుగుతూ నడవకండి, మీ హోదాను ప్రదర్శిస్తూ మీ యొక్క శక్తిని ప్రదర్శిస్తూ నాకు బాడీ ఉందనో నాకు శక్తి ఉందనో కలిగి ఉందనో బలి ఉందనో ప్రదర్శిస్తూ మీరు నడవకండి, వారితో ఉత్తమంగా మీరు వ్యవహరించండి అని ఉపాధించడం కాకుండా ఒక విషయం చెప్పబెట్టుకో అదేమిటంటే ఒకటి ఏమిటంటే ఆ విషయం అది ఆరోగించినట్టుగా అది బండరాయిలో ఉన్న అది బండరాయిలో ఉన్న ఆకాశంలో ఎక్కడ ఉన్న భూమిలో ఏ మూలలు ఉన్నా అల్లాహ్ ఆరోగించని వస్తువుని కూడా తిరిగి తీసుకురాగలడు. కనుక నీ వ్యవహార శైలి ఏదైతే ఉంటుందో ఆ వ్యవహార శైలి అప్రమత్తంగా ఉందో నమాజును పాటించు, అనగా పాటించు నీ నడక అనేది విచారపూర్వకమైన ఉండాలి. నీ స్వరం అనేది కూడా సంతోషవంతులు నువ్వు మాట్లాడి, ఎందుకంటే పెద్ద కొరకు మాట్లాడాలంటే మామూలుగా అవసరం కొద్ది మాట్లాడుతున్నారు అరవడం కోపగించుకోవడం ఇంటి మీద భార్యలో కోపగించుకోవడం పిల్లల మీద కోపగించుకుంటే యొక్క వర్తమంలో కోపగించుకున్నారు బయటకు వెళ్తే ఇంకో మండిపడుతున్నారు. ఇటువంటి ఎవరు ఇష్టపడ్డారని ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే ఒకవేళ అరవడం ఇష్టమైన కార్యమైనట్లయితే రాజ్యసభ అందరికీ అందంగా అనిపించింది. రాజ్యసభ ఎవరికి అందంగా అనిపిస్తుందండి, ఎవరికి అందరి కొట్టగలని అంటారు అర్థం కదా. కనుక ఎంత భయంకరంగా ఎంత దారుణంగా ఉంటుందో ఈ గొంతు తీసుకొని ఒక మీద మండిపడే వ్యక్తి కూడా ఉదాహరణగా ఎటువంటిది. కనుక మీరు మాట్లాడేటప్పుడు మిగతాతో మీరు మాట్లాడిన విషయాన్ని కూడా అక్కడ లుక్మాన్ గారు చేశారు. కనుక నా విన్నపం అందిస్తుందంటే సూర్య లుక్మాన్లోని పదకొండు యొక్క హితవులు ఏవైతే ఉన్నాయో ఆ హితవులు స్వయంగా మీరు చదవడం కాకుండా చిన్న ఉంటే వారికి బాల్యం నుండి ఊరి కొట్టినట్లయితే ఖచ్చితంగా వారు సపోర్ట్ అవుతారు, ఖచ్చితంగా మన కంటి చదువును వారు ప్రసాదిస్తారు. అలా అల్లాహ్ వారికి జీవిస్తారనే నమ్మకం మాత్రం నాకు ఈ సమయం మీద రక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.